ఇదండి వీడి కథ. వీడి పేరు రంగబాబు. వీడికి అందమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది, అదేంటో చూడండి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేపదలు అడుగుదామని. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ, నా రూమ్లో సరుకులన్నీ నిండుకున్నాయి. కొంచెం కాఫీ పౌడర్, చక్కెర, ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను. బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ నేను ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. స్టవ్లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు, నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్ను అడుగు, నేనిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగున్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు. ఏం కావాలన్నా నన్ను అడుగు. ఏయ్, నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? సిగ్గా వద్దులే ఆంటీ, కాఫీ చాలా బాగుంది. ఓకే, రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటే పనుంది, ఉండు. వెళ్ళాలి, వస్తానంటే. ఏమండి పాలు అక్కడ పెట్టు. ఏంటండి చదువుతున్నారు? ఇదా, ఇది జపాన్ నుంచి స్పెషల్ గా తెప్పించాను. ఇది ఇలాంటి అలాంటి బుక్ కాదు. బాడీని ఎలా డెవలప్ చేయాలి, కండల్ని ఎలా పెంచుకోవాలి, దీనిలో విడమర్చి రాసిందన్నమాట. దీన్ని చదివి నా సామిరంగా ఒక పొట్ట పొట్టానడుగు. ఎందుకట, పెంచిన కండలు సరిపోవా? నెక్స్ట్ మంత్ జరిగే కుస్తీ పోటీలో నేనే నెగ్గాలంటే, ఇండియన్ కింగ్ కాగానే బిరుదు పొందాలంటే ఈ బుక్లోనవన్నీ చదవాలిగా. మరి చాలండి సంబడం, చదివినవి చాలు. ఎందుకండి వద్దంటారు? మనకి ఉన్న వయసు అయిపోయిందా? ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. కాదండి. ఏంటి? కుదరదు. అయ్యో వద్దు, వద్దమ్మా వద్దు. నా మాట విను. అయ్యో మంజు, మంజు వద్దే, నా మాట వినవే. అబ్బే లాభం లేదు అమ్మా, నా మాట విను మంజు. అబ్బే అబ్బో అమ్మమ్మ, వదలవే నన్ను, వద్దులు వద్దులు విన్నప్పి. అబ్బా అబ్బాబ్బా, అయ్యో వెన్ను నొప్పి. వెన్ను నొప్పా? మీ వెన్ను నొప్పి నా చావుకొచ్చింది. భార్య ఇలా విడిచి వెళ్ళిపోతే నా గతి ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చోండి మంజు. మూడు హార్లిక్స్ పట్టరా? ఏంటి విశేషాలు చెప్పండి. ఏంటి ఈ మధ్య మీరు చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు. ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేసినట్టున్నారు, స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్, నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫారెన్ నుంచి తెప్పించాను. అలాగా? ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి, మేము సంతోషిస్తాం. వై నాట్, అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడు అని విన్నాను. ష్యూర్ ష్యూర్. అదేదో రెండు ముక్కలా చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, ఆ నిన్న వరకు నా దగ్గర రాదండి, నా దగ్గరకు రాకండి రాకండి అంటూ మొత్తుకుంటూనే ఉంటుందండి. Thank you.
ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా మేము ఎంజాయ్ చేస్తాం ప్రస్తుతానికి సస్పెన్స్ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను ప్లీజ్ కొంచెం చెప్పండి ప్లీజ్ చెప్పండి కొంచెం దగ్గర రండి నీ ఎంక మల్లరా అంతే అరే నిన్ను ఇంకా చేసేదేముంది ఈ కాలు కూడా కట్టుకట్టించుకోవడం బాధ ఏమండి అయ్యా బాయ్